మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను శివానంద లహరిలోని 80వ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు వాడ్రేవు ఉమా కామేశ్వరి. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్ నటానీతి మద్రాక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాస పురా భ్యాసితః నోచే దివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. మహాదేవా, వీడు పుడతాడనని, వీడి మనస్సు కఠినమైనది, వీడి విషయంలో ఎలా ప్రవర్తించాలో అని భావించి నన్ను ఈ దీనుండి రక్షించడం కోసం నీ మృదు పాదాలను ముందే పర్వత స్థానాలలో ఉంచుకోవడానికి అలవాటు చేసుకున్నావా స్వామి? అలా కాకపోతే దివ్య భవనాలు, పుష్పశయ్యలు విశేషంగా ఉండగా నువ్వు పర్వత భూములలోనే ఎందుకు సంచరిస్తావు స్వామి? దేవ గృహాంతరస్త సముదీరిత సుందర సూనతల్ప వేద్యావళిపై నటించెడి పదంబులు కోమల పల్లవంబు జీవిజనింప నీ కఠిన చిత్తుని లోపల నుండి బ్రోచు సద్భావనాశైల దుర్గముల వందురి నృత్యము నేర్చితో శివా. ఈ శ్లోకమును తెలుగులో వ్రాసిన వారు నరసింహదేవరావు ఉమామహేశ్వరరావు గారు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.